ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో యాక్చువల్లీ మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్లో బయటకు వెళ్ళడానికి లేదు కదా, ఎసెన్షియల్స్కి తప్ప, అంటే గ్రోసరీస్, వెజిటేబుల్స్ అలాంటివి తెచ్చుకోవడానికైతే బయటకు వెళ్ళచ్చు. బట్ నార్మల్ డేస్లో మనం వీకెండ్స్లో అలా బయటకు వెళ్తూ ఉంటాం సరదాగా, అలా ఇప్పుడు తిరగడానికి లేదు, ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే బయట ఈ కరోనా వైరస్తో సిచ్యుయేషన్ చాలా వర్స్ట్ అయిపోయింది. సో అలాంటి ఈ సిచ్యుయేషన్లో మనకి ఇల్లే సేఫ్ ప్లేస్, సో మనం ఇంట్లోనే ఉండాలి. బట్ ఇంట్లోనే ఉండి మనకి బోర్ కొడుతుంది కదా. సో అలా బోర్ కొట్టినప్పుడు మనల్ని మనమే ఎంగేజ్ చేసుకోవాలి. అలా ఎంగేజ్ చేసుకోవాలంటే ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తారు, అంటే కొంతమంది కుకింగ్ చేస్తారు, డిఫరెంట్ రెసిపీస్ అంటే వెరైటీ రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది డిఐవైస్ చేస్తూ ఉంటారు నాలాగా. అంటే నాకు కుకింగ్ కూడా ఇష్టమే, నేను కుకింగ్ చేస్తూ ఉంటాను, వెరైటీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను, అండ్ అలాగే డిఐవైస్ కూడా చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు నాకు హోమ్ డెకర్ అంటే ఇష్టం, కుకింగ్ అంటే ఇష్టం, డిఐవైస్ అంటే ఇష్టం. సో నా ఫేవరెట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ డిఐవై వస్తుంది. సో నాకు చాలా ఇష్టం అవి చేయడం. అవన్నీ నేను అలా చేస్తూ ఉంటాను ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు. సో ఈరోజు నేను మీ అందరికీ ఒక 3 డిఐవై హోమ్ డెకర్ ఐడియాస్ చూపిస్తాను. అంటే అందరూ చేసుకోగలిగేలాగా ఉండే 3 సింపుల్ డిఐవైస్ చేసి చూపిస్తాను. సో ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ దిస్ వీడియో. వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై వచ్చేసి ఈ గ్లాస్ జార్ నా దగ్గర ఉందండి ఆల్రెడీ. సో ఈ గ్లాస్ జార్కి నేను ఈ జూట్ క్లాత్ తీసుకున్నాను. ఇది బయట దొరుకుతుంది, ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. సో దీంతో డెకరేట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. జస్ట్ ఇది హాఫ్ వరకు వస్తుందండి. దీన్ని మనకి ఎంత వరకు కావాలో అంత మెజర్మెంట్ చూసి కట్ చేసుకుని జస్ట్ గ్లూ గన్తో స్టిక్ చేస్తే సరిపోతుంది. ఇలా దొరకకపోతే కనుక నార్మల్ జూట్ క్లాత్ తీసుకుని దాన్ని జస్ట్ కట్ చేసి మనమే లేస్, ఈ పాంపామ్ లేస్, ఎనీ కైండ్ ఆఫ్ లేస్ ఏదైనా పర్వాలేదు, అది స్టిక్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా దొరికితే మంచిదే, ఇలా దొరకకపోతే అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా, ఈ జూట్ క్లాత్ ఇవన్నీ కూడా నేను ఎప్పుడో తీసుకున్నానండి. అంటే ఇప్పుడు తీసుకున్నవి కాదు, ఎందుకంటే ఇప్పుడు కుదరదు తీసుకోవడానికి కూడా, చాలా షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఒక్క వాల్మార్ట్లోనే దొరికితే, వాల్మార్ట్లో కూడా అన్నీ దొరకవు ఒక్కొక్కసారి. సో అన్నీ క్లోజ్ ఉన్నాయి, ఎప్పుడో తీసుకున్నాను ఇవన్నీ. సో నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అవే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఈ డిఐవైస్లో. జస్ట్ ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకుని గ్లూ గన్తో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం స్టిక్ చేయడం అయిపోయిందండి. నేను మధ్య మధ్యలో కూడా గ్లూగన్ పెట్టాను, ఎందుకంటే అలా పట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి మొత్తం గ్లూగన్తో స్టిక్ చేశాను. సో ఇప్పుడు మధ్య మధ్యలో ఖాళీగా ఉంది కదా, అంటే లైట్గా ఉంది అనిపించింది, దానికోసం నేను ఈ ఊల్తో ఫ్లవర్స్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అంటే పాంపామ్ అనుకున్నాను ఫస్ట్, బట్ పాంపామ్ అయితే అంత గ్రాండ్ లుక్ ఇవ్వదు, అందుకనే ఫ్లవర్స్ అనుకున్నాను, చిన్న చిన్న ఫ్లవర్స్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాము.
ఒక పెన్సిల్కి జస్ట్ ఆ పెన్సిల్ లెంత్ ఎంత ఉందో అంతా పెట్టి నెక్స్ట్ థ్రెడ్ని జాగ్రత్తగా ఒక్కొక్కటే ఇట్లా మొత్తం చుట్టుకుంటూ పెన్సిల్ అంతా కూడా చుట్టేయాలండి రౌండ్గా. సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయితే సరిపోతుంది. ఆ పెన్సిల్కి ఆ థ్రెడ్ అంతా కూడా చుట్టిన తర్వాత జాగ్రత్తగా తీయాలండి. జాగ్రత్తగా తీసి అదంతా కూడా ఆ చుట్టిందంతా కూడా దగ్గరికి లాగి చివర్లో ఒక చిన్న నాట్ వేయాలి. అంటే గట్టిగా వేయాలండి, 2 knots వేయండి. ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది దారం అంతా కూడా. సో 2 knots వేస్తే అది టైట్గా అట్లా ఫిట్ అవుతుంది. ఫిట్ అయిన తర్వాత ఆ ఎక్సెస్ ఉన్నాయి కదా థ్రెడ్స్, అవి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా హైలైట్ చేయడం కోసం ఇట్లా బీడ్స్ ఉంటాయి కదా, ఏ కలర్ అయినా పర్వాలేదు మీ ఇష్టం. నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. సో అది మధ్యలో ఫెవికాల్తో కానీ లేకపోతే గ్లూగన్తో కానీ జస్ట్ స్టిక్ చేయండి మధ్యలో. సో చూడ్డానికి కూడా గ్రాండ్గా ఉంటుంది. సో నేను ఇట్లాంటివే ఇంకా ఒక 3 రెడీ చేశానండి ఫ్లవర్స్, ఎందుకంటే నేను 4 sides పెడదాం అనుకున్నాను ఆ జార్కి, అందుకని నేను ఆల్రెడీ 3 చేసి పెట్టాను. సో ఇప్పుడు ఇవి ఒక్కొక్కటే గ్లూగన్ హెల్ప్తో నేను 4 sides స్టిక్ చేస్తున్నాను. ఇది రెడీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు మీరు మనీ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్లవర్ వాజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ డిఐవై వచ్చేసి డీకపాజ్ చేద్దాం అనుకున్నాను. డీకపాజ్ అంటే ఏంటంటే బేసికల్గా ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఒక గిఫ్ట్ ర్యాప్ ఉంటుంది కదా పేపర్, అది కానీ తీసుకుని ఇట్లా వుడెన్ ట్రేస్కి కానీ లేకపోతే ఏదైనా గ్లాస్ బాటిల్స్ గ్లాస్ జార్స్కి ఏంటంటే మాట్ పాట్జ్ అప్లై చేసి, అది కూడా ఒక కైండ్ ఆఫ్ గ్లూ అనమాట, ఆ గ్లూ అప్లై చేసి ఇది దాని మీద స్టిక్ చేసి మళ్ళీ పైన ఇంకో కోటింగ్ గ్లూ వేసేస్తే అది స్టిక్ అయి ఉంటుంది ఊడిపోకుండా. సో దాన్ని డీకపాజ్ అంటారు. అది నేను ఈ వుడెన్ ట్రే మీద చేస్తున్నాను. సో దానికోసం నేను ఆల్రెడీ నా దగ్గర గిఫ్ట్ పేపర్ ఉంది ర్యాప్ చేసే పేపరు, అది నేను మెజర్మెంట్ తీసి కట్ చేసుకున్నాను, లోపల ఒకటే స్టిక్ చేస్తున్నాను. మిగిలిన ట్రే అంతా కూడా ఏంటంటే నేను వైట్ పెయింట్ అండ్ గోల్డ్ కలర్ పెయింట్తో పెయింట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను.
అంటే కలర్స్ కాదు ఈసారి, జస్ట్ వైట్ అండ్ గోల్డ్ మిక్స్డ్లో అనుకున్నాను. ఎందుకంటే నేను ఆ ర్యాప్ తీసుకున్నది ఫ్లోరల్ కాబట్టి, సో నాకు వైట్ అండ్ గోల్డ్ మరీ అంటే మరీ ఆడ్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ ఉండాలని చెప్పేసి నేను వైట్ అండ్ గోల్డ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను వైట్ పెయింట్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడా. బ్యాక్ సైడ్ అయిపోయింది టూ కోటింగ్స్ వేయడం. ఇప్పుడు ఈ లోపల వేస్తున్నానండి, ఎందుకంటే ఫస్ట్ అక్రిలిక్ పెయింట్ లేకపోతే చాక్ పెయింట్ కానీ ఏదైనా సరే ఏదో ఒక పెయింట్ తీసి ఫస్ట్ ఇందులో చేసుకోవాలి, తర్వాత మోడ్ పాడ్జ్ అప్లై చేయాలి. లేకపోతే మోడ్ పాడ్జ్ అంటే మనం మోడ్ పాడ్జ్ వేసి అది పెట్టిన తర్వాత అతుక్కోదు, అందుకని ఫస్ట్ అక్రిలిక్ పెయింట్ కానీ చాక్ పెయింట్ కానీ అప్లై చేయాలి. తర్వాత ఈ లోపల సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా నేను గోల్డ్ కలర్ పెయింట్ చెప్పాను కదా, నేను తీసుకున్న గిఫ్ట్ పేపర్ ఫ్లోరల్ కాబట్టి నేను గోల్డ్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. ఔటర్ పార్ట్ అంతా కూడా వుడెన్ ట్రేకి వైట్ పెయింట్ చేశాను. సో ఇప్పుడు గోల్డ్ కలర్ పెయింట్ చేస్తున్నాను మొత్తం. గోల్డ్ కలర్ పెయింట్ చేయడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆ ట్రేకి మధ్యలో నేను ఆ గిఫ్ట్ ర్యాప్ ఉంది కదా అది స్టిక్ చేద్దాం అనుకున్నాను. సో దానికి సరిపడా నేను మెజర్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇది స్టిక్ చేయాలంటే ఫస్ట్ మోడ్ పాడ్జ్ వేయాలి, చెప్పాను కదా మోడ్ పాడ్జ్ కూడా ఒక టైప్ ఆఫ్ గ్లూ అన్నమాట. సో ఇది అన్ని స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది, అలాగే మెయిన్గా క్రాఫ్ట్ స్టోర్స్ ఉంటాయి కదా అవి అలాంటి చోట ఎక్కువ దొరుకుతుంది. సో ఇది జస్ట్ ఒక బ్రష్ లేకపోతే ఏదన్నా సరే మామూలు పెయింట్ బ్రష్ అయినా సరే, సో దాంతో అప్లై చేసి ఇప్పుడు ఈ ర్యాప్ ఉంది కదా స్లోగా జాగ్రత్తగా మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా అంటే మొత్తం స్టిక్ అయ్యేలాగా స్టిక్ చేసుకోవాలి. గిఫ్ట్ ర్యాప్ స్టిక్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పైన ఇంకొక కోటింగ్ నేను మోడ్ పాడ్జ్ అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇంకా బాగా స్టిక్ అవుతుంది, అలాగే డ్రై అయిన తర్వాత షైన్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే మోడ్ పాడ్జ్ వేసాక వార్నిష్ వేస్తారు షైన్ అవ్వడానికి, బట్ నా దగ్గర వార్నిష్ లేదండి అందుకే నేను మోడ్ పాడ్జే వేసేస్తున్నాను. సో మోడ్ పాడ్జ్ వేసిన తర్వాత కాసేపు డ్రై అవ్వాలి, అట్లా కాసేపు టచ్ చేయొద్దండి ఎందుకంటే అది వెట్గా ఉంటుంది. సో డ్రై అయిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది డ్రై అయిపోయింది చూడండి, షైన్ అవుతుంది కదా, చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది కదా. సో మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థర్డ్ డిఐవై వచ్చేసి నేను గ్యాలరీ వాల్ అంటే వాల్కి ఫోటో గ్యాలరీ ఉంటుంది కదా అలా చేద్దాం అనుకున్నాను. సో ఈ స్టిక్ యాక్చువల్లీ నా దగ్గర ఉంది, అది యాక్చువల్లీ విరిగిపోయిందండి మధ్యలో. సో అందుకనే ఇంకా నేను దేనికో యూజ్ చేసేదాన్ని, బట్ అది విరిగిపోయేసరికి ఇంకా దీన్ని ఇట్లా యూజ్ చేద్దాం అనుకున్నాను. సో అక్కడ విరిగిపోయింది కదా చివర, అది కవర్ చేయడానికి నా దగ్గర ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ స్ట్రింగ్స్ చెప్పాను కదా నేను దసరాకు తీసుకున్నానని, అందులో ఒకటి నేను ఉంటే నా దగ్గర ఎక్స్ట్రా అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో దీన్ని కవర్ చేయడానికి జస్ట్ దానికి చుడుతున్నానండి మొత్తం అంతా స్టిక్ అంతా కూడా గ్లూగన్తో చుట్టేస్తున్నాను మొత్తం. అంటే గ్లూగన్తో ఏంటంటే ఊడిపోకుండా ఉంటుంది మధ్యలో, అందుకని గ్లూగన్తో స్టిక్ చేసి నేను మొత్తం అంతా కూడా చుడుతున్నాను ఆ స్టిక్కి.
ఇది మొత్తం చుట్టేసాను. ఇది పక్కన పెట్టి నేను హ్యాంగింగ్స్ చేయాలి. దానికోసం ఫస్ట్ నేను టాసిల్స్ చేద్దాం అనుకున్నాను. దానికోసం సేమ్ కలర్ హాఫ్ వైట్ ఇందాక ఫ్లవర్స్ చేశాను కదా, సో అదే యాన్ నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టాసిల్స్ చేస్తున్నాను. సో దానికోసం మీరు ఏదైనా బుక్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా కార్డ్బోర్డ్ పీస్ కానీ తీసుకుని దానికి జస్ట్ థిక్గా రోల్ చేయాలి మొత్తం అంతా కూడా. అంటే మనకి టాసిల్ అంటే థిక్గా వస్తుంది కదా, సో అట్లా రోల్ చేసి దాన్ని కట్ చేసి దానికి జస్ట్ మధ్యలో ఇట్లా పెట్టి నాట్ వేసేస్తే అది మనకి టాసిల్ అయిపోతుంది. నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోవచ్చు టాసిల్. అండ్ వరీ అవ్వకండి, ఆ కార్డ్బోర్డ్ ఎప్పటిదో, సో దాన్ని నేను బాగా డిసిన్ఫెక్ట్ వైప్తో క్లీన్ చేసి నేను యూజ్ చేస్తున్నాను. సో డోంట్ వరీ, మీ దగ్గర కార్డ్బోర్డ్ వద్దు అనుకుంటే ఏదైనా నోట్బుక్ ఉంటే కనుక మీరు దానికే చేసుకోవచ్చు. సో చూసారు కదా నేను టాసిల్ ఎలా చేస్తున్నానో, ఒకసారి వీడియోలో చూడండి. సో చూసి మీరు కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు. టాసిల్ రెడీ అయిపోయిందండి. సో నేను ఇలాంటివే ఇంకా చేశాను. నేను మొత్తం నాకు 7 కావాల్సి వచ్చింది, అందుకనే నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఒక 6. సో ఇది ఒకటి ఇప్పుడు చేసింది, 7 రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఫొటోస్ పెట్టాలి అని అనుకున్నాను. దానికోసం నేను ఏంటంటే సేమ్ థ్రెడ్ ఊళ్ళే అంటే యాన్ ఉంటుంది కదా అదే తీసుకున్నాను. అదే తీసుకుని అంటే అనీవెన్గా అంటే ఒకటి పొడుగ్గా తర్వాత మిగిలినన్నీ మెజర్మెంట్ తీసుకుని, సో మధ్యలోది నాకు లెంగ్త్ ఎక్కువ ఉండాలి, మిగిలినవన్నీ కూడా దానికన్నా కొద్దిగా చిన్నది, తర్వాత దానికన్నా కొద్దిగా చిన్నది అట్లా అనుకున్నాను. సో మెజర్ చేసుకుని నేను ఆల్రెడీ థ్రెడ్స్ కట్ చేసి పెట్టాను. ఆ థ్రెడ్స్కి ఒక్కొక్క టాసిల్ అందులోకి దూర్చితే కింద ఆ టాసిల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా సేమ్ అలాగే నేను ఫస్ట్ది కూడా చేశాను. సో ఈ వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా ఫాలో అయితే సరిపోతుంది. మొత్తం 7 హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి. సో దీనికి ఇప్పుడు మావి ఫొటోస్ ఉన్నాయి, అవి నేను క్లిప్స్ ఉంటాయి కదా మనకి పేపర్ క్లిప్స్, వాటితో పెడుతున్నాను. ఇది ఫైనల్ లుక్ అండి.
మనం ఇందాక చేసిన ఆ ట్రే డిఐవై ఉంది కదా, అది ఇంకా గ్లాస్ జార్. సో వాటిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు జస్ట్ ఒక చిన్న డెమో ఇస్తున్నాను. ఈ టీ కోస్టర్స్ ఇవి నేను డిఐవై చేశానండి. సో నేను సెపరేట్ వీడియో చేస్తాను వీటి మీద ఎలా చేయాలో. Hey guys, సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ డిఐవైస్ ఇవి. సో ఈ టైంలో మన మైండ్కి రిలాక్సేషన్ చాలా అవసరం, ఎందుకంటే మనం పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఒకటే న్యూస్, అదేంటంటే కరోనా వైరస్. దీనివల్ల చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటాము అండ్ అలాగే మన మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో అలా అంటే మన మైండ్ని మనమే డైవర్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఇలాంటి పనులు, అంటే ఎక్స్ట్రా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయాలి, కుకింగ్ చేయండి, వెరైటీ రెసిపీస్ ట్రై చేయండి, లేదు అంటే ఇలా డిఐవైస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ఉన్న వస్తువులనే అటు ఇటు జరపండి. ఇల్లు కొత్తగా ఉంటుంది, అలాగే మన మైండ్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇది కొంచెం కొత్తగా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. అస్సలు మనకి ఆ వే అంటే దీని గురించి ఆలోచించే టైం ఉండదు, ఈ వైరస్ గురించి ఆలోచించే టైం ఉండదు, బిజీగా ఉంటాము. సో అలా ఏదైనా చేస్తూ ఉండండి, అస్సలు ప్యానిక్ అవ్వద్దు. అండ్ ఇది మంచి టైము, ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్ని షట్ డౌన్ అయిపోయాయి, స్కూల్స్ లేవు, అలాగే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇదే రైట్ టైం. సో ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేయండి, మంచి మంచి వెరైటీస్ చేసుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ టీవీ చూడండి, లేకపోతే డిఐవైస్ చేయండి, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయండి. సో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయండి, ప్యానిక్ అవ్వకండి. సో తప్పకుండా మీరందరూ డిఐవైస్ చేయండి. ఈ డిఐవైసే కాకుండా నేను ఆల్రెడీ కొన్ని డిఐవైస్ చేశాను, అవన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో కూడా మీరు ఏదన్నా ట్రై చేసుకోవచ్చు, లేదు అంటే నేను కుకింగ్ రెసిపీస్ కూడా చేశాను. సో అందులో మీకు ఏది నచ్చినా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరందరూ ఈ డిఐవైస్ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు కనుక ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ అడగాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో బై కమెంటింగ్ బిలో. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీ ఫ్యామిలీతో కూర్చుని. అండ్ ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి హ్యాపీగా నా వీడియోస్ చూడొచ్చు మీరందరూ చక్కగా టీవీలో పెట్టుకుని. సో ఎంజాయ్ చేయండి. Thank you all once again. See you all in next video. Until then, stay safe, stay home, and stay healthy. Love you all. Bye-bye.